మీ గ్యాస్ సిలిండర్ లీక్ అవుతుంది అంటే వాషర్ డ్యామేజ్ అయిందన్నమాట. సిలిండర్ నుండి రెగ్యులేటర్ తీసివేయండి. సిలిండర్ మౌత్కి వాషర్కి మధ్యలో ఒక పాత టెస్టర్ను ప్రెస్ చేసి వాషర్ను బయటికి తీసేయండి. కొత్త వాషర్ను తీసుకొని మధ్యలోకి ప్రెస్ చేసి వీడియోలో చూపించిన విధంగా వాషర్ను రౌండ్గా మడిచి సిలిండర్ మౌత్లోకి వదిలి టెస్టర్ సహాయంతో సర్దుకోండి. టెస్టర్ కొనలు షార్ప్గా ఉండి వాషర్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ వాషర్ను సర్దుకోండి. రెగ్యులేటర్ బిగించి స్టవ్ వెలిగించండి. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ టిప్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.